विश्वातीतं गगनसदृशं तत्त्वमस्वादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। దురాశకులు వశిష్ఠ మహర్షి కామధేనుని అపహరించబోయారు. ఈ ప్రభాసుడే నాయకుడు.
ఆ మహర్షి కోపించి వీరిని మానవులే జన్మించమని శపించారు. పాప పంచలమైన సామాన్య స్త్రీ గర్భవాసాన జన్మించగల మా తల్లి పవిత్రమైన నీ గర్భవాసమును జన్మించినట్లు అనుగ్రహించు. ధన్యురాలను, తల్లిని అష్టవశువులను కనీ పెంచడం కంటే భాగ్యం ఉందనారదా? అమ్మా, పెంచడం అని మాత్రం అనకు. ఏ పెంచవద్దంటారా? మానవులే జన్మించమనే కాని జీవించమని శాపం లేదు. కాబట్టి పుట్టిన వెంటనే మమ్మల్ని నీటిలో విడిచి శాప విముక్తిని గావించు తల్లి. అయ్యో, కన్న పశుకందుల్ని నీటిపాలు చేయమంటారా? జగత్ కళ్యాణం కోసం తప్పుతుందా తల్లి? ఇటువంటి మహాత్ములకు తల్లినే కూడా బిడ్డలు ముద్దు ముచ్చట్లు చూచుటకైనా నోచుకోలేదని అర్థ? లేకేం తల్లి, ఇదిగో ఈ ప్రభాసుడే అష్టమపుత్రుడుగా పుట్టి నీకు ఆ వేడుక కలిగించగలడు. నారాయణ నారాయణ. గడిసివారే, ఈ సాకుతో పరుచుకున్న పరిచయం చేసుకుందామనా? పరిచయం కాదు సుందరి, నీవు కటాక్షించినట్టయితే పరిణయమే చేసుకుందామని. పరిణయమే? గంగా, పెళ్లి నీకు ఇష్టం లేదా? లేకే, కానీ నేను కోని హిరణ్యాక్షవరాలు ఇచ్చే పురుషుడేడి? ఏం కావాలో చెప్పు. చెప్పమన్నారా? స్వేచ్ఛగా లోకాలన్నీ తిరిగి వచ్చే స్వభావం నాకు. నేను ఏది చేసినా ఏమైనా అడగకూడదు, వద్దని ఆటంకపరచకూడదు. అలాగే నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చే మహానుభావుడు ఎవరు? నేనే గంగా. నీ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకము కలిగించను. ఏమి అని ప్రశ్నించను, వద్దు అని వారించను. సమతమేనా? ఈ మాట తప్పినట్లయితే నరకానికి పోతాను. మీరు పోవడం కాదు, మాట తప్పిన ఉత్తర క్షణం మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోతాను. తెలిసినా దేవి, జోసులు ఇంకా గుణిస్తూనే ఉన్నారు, నాకేం చెప్పరా? చెప్పకే. చూడు మాధవ, ఇదే లగ్నం. దీన్ని చూస్తున్న వాడెవడు? పాపగ్రహం. ఏమన్నా నేను పాపగ్రహాన్నే? అబ్బా, నిన్ను కదయ్యా, ఇక్కడ కేతువు. కేతో నీ మూతో నాకెందుకు? ఆడబిడ్డ మగబిడ్డ అది తేల్చండి. మగబిడ్డలయ్యా? మహారాజా, మహారాజా, మగ శిశువే అన్నారు జోసులు. సంతోషం, మా కురువంశవర్ధనుడు కులదీపకుడు జన్మిస్తాడన్నమాట. మాధవ, 30 దినాలు రాజ్యంలో నిత్య మహోత్సవాలు జరపాలి. రాజ్యంలోని ప్రజలందరికీ తలకొక 100 పణాల చొప్పున బహుకరించాలి. పొరిటికలను తీసుకుని మహారాణి వారు అదన మీద వెళ్తున్నారు. ఎక్కడికి అడిగితే మీ మహారాజా వారిని ప్రశ్నించరు, నువ్వు అడుగుతావని కోపగించారు ప్రభు. మాధవ, వాగ్దానం చేశారు.
చంద్రికా దేవిగారు పురిటి కడేలు వేగంగా రమ్మంటున్నారు. ఆ ఏం పురుళ్ళు లేవే, ఇప్పటికే ఏడు పురుళ్ళు పోసాం, ఏం లాభం? ఏడుగురు బిడ్డల్ని నీటి పాలు చేసిందా తల్లి. సరేలే తొందరగా రావే. నమస్కారం నారద మునీంద్ర, తమ దర్శనం అమ్మోకు. విశేషం ఏమీ లేదు మహారాజా, నీకు ధన్యవాదాలు చెబుదామని. నాకు ధన్యవాదాలా మునీంద్ర? నిస్సందేహంగా నీవలే భార్యా ప్రేమను ఎంత గాఢంగా ప్రదర్శించిన వారు ఎవరున్నారు? నభూతో నభవిష్యతి. ఎగతాళి చేస్తున్నారా రాజేంద్ర? లేదు మహారాజా, చూడు బిడ్డలున్నట్టయితే భార్యా ప్రేమలో కొంతైనా పంచుకుంటారని పురుటికందులనే చేసించిన మహాత్యాగి. ఆ మక్కువ తక్కువ కాకుండా నిలుపుకునడానికి ఈ లోకంలో నీ వంశము నిలుపుగల కులదీపుకులనే చెజించావు. పరలోకంలో నీకు నీ పితరులకు సద్గతులు కలిగించే పుత్రులనే అక్కర్లేదన్నావు. ఆహా, ఏరి నీ వంటి వారు మహారాజా. చాలు మునీంద్రా చాలు, ఈ రంపపు కోత భరించలేను. ఇహానికి పరానికి ఉపకరించే కుమారులు అక్కర్లేదంటానా మునీంద్రా? త్రికాలజ్ఞులు నీకు తెలియంది ఏముంది? వాగ్దాన పార్శ్వభద్రుడు ఏం చేయగలను? ఏం చేయగలవా? ఏం చేయలేవు మహారాజా. అడుగు, నీ అష్టమపుత్రుడు పుట్టి కావు కావమని తన కాపాడమంటున్నాడు. లే వెళ్ళు, గ్రామం కోసం కన్న కుడుకును బలి చేశాడని అపకీర్తి పాలు కావు. అక్రమ కార్యాన్ని అరికట్టలేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా? వెళ్ళు వెళ్ళు. నారాయణ నారాయణ. చూశారా మహారాజా మన ముద్దుడి కుమారుణ్ణి? చూశాను గాని గంగా, ఈ బిడ్డను నీ ఇష్టం వచ్చినట్టు చేయని వాడు. మహారాజా, ఏడుగురు పాపలను పురిటికందులను తీసుకొని పోయి నీటి పాలు చేశావు. చాలదు, కామానికి దాసుడన ఇంతవరకు ఊరుకున్నాను, ఇక సహించలేను. టే ఆ బిడ్డను. వద్దు మహారాజా, తల్లి బిడ్డల్ని విడదీయకండి. తల్లివా, నువ్వొక భూదాని. నిజమే, కానీ ఆ ఏడుగురు బిడ్డల్ని నా చేకి తప్పింది కాదు, అందుకు బలీయమైన కారణం ఉంది. ఈ చిట్టి తండ్రిని అలా చేయవలసిన అవసరం లేదు. ఈ కుమార్ నల్లారి ముద్దుగా పెంచి మీకు అప్పగించాలని నా ఉద్దేశం. నిజంగానా దేవి? ఆగండి, ఆడిన మాట తప్పారు. నన్ను ఆటంకపరిచారు కనుక మిమ్మల్ని విడిచిపోక తప్పదు. సెలవు దేవి. గంగా,
శిష్యుల వారు ఇవాళ ఏం కథలు చెప్పారు? పితృభక్తి గురించి పాఠం చెప్తే మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారమ్మా. ఏమని తండ్రి? పితృభక్తి చెప్పిన మహానుభావుల్లో పరశురాముడు గొప్ప, శ్రీరాముడు గొప్ప అని. నీవేమన్నావు కుమారా? చెప్పనా, పరశురాముడి కన్నా శ్రీరాముడే గొప్ప అన్నానమ్మా. ఏమంటున్నావు? పరశురాముల వారి నాయన మహాపురుష, నమస్కారం. ఆయుష్మాన్ భవ గాంగేయ, నాకంటే శ్రీరాముడే మిక్కిలి పితృభక్తి పరాయణని ఎలా నిర్ణయించావు? క్షమించండి, పితృవాక్య పరిపాలన కోసం మీరు తల్లిని చంపారు. శ్రీరాముడు తనే అరణ్యవాస క్లేశాన్ని అనుభవించాడు. మీరు పడ్డ కష్టం ఒక్క క్షణం మాత్రమే. శ్రీరాముడు 14 సంవత్సరాలు అష్ట కష్టాల పాలయ్యాడు. బాగు బాగు. మీరు చేసింది హింస, వారిది త్యాగం. గొప్ప కాదా మహానుభావ? ఓహో, ఎంత చక్కని వివేకం గంగాభవాని. వీనిని నాకు అప్పగించు. ఈ బుద్ధి కుశలతకు తగిన యుద్ధ కుశలత నేర్పుతాను. ధన్యలం. వశిష్ఠుల వారి దగ్గర విద్య ముగియగానే కుమారుణ్ణి మీకు అప్పగించాలనే నా సంకల్పం మహామహా. సంతోషం. ఇటువంటి ప్రతిభావంతునికి గురువుననిపించుకోవటం ఒక మహాభాగ్యం. రానాయన. ఆ పుష్పంలోని కర్ణికను గురిపెట్టు. పుష్పము కనిపించున్నదా? లేదు. దళములు? లేదు. అయితే బాణం వేయి. బాగుంది, ఇలాగే అభ్యాసం చేయి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని చేయకండి. అయితే కాచుకో. సరే. కుమారుణ్ణి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రవీణుడైనప్పుడు మీకు అప్పగించాలని ఇంతకాలం మీకు దూరంగా ఉంచాను. ఆయుష్మంతుని వశిష్ఠ మహర్షి సకల శాస్త్ర పారంగతునే చేశాడు. ఈ భార్గవరాములే ధనుర్విద్యా ప్రాభవం అనుగ్రహించారు. ధన్యుడవు కుమారా. తాను ధన్యుడవుటే కాదు శంతన మహారాజా, మీ వంశాన్నంతటినీ ధన్యం చేయగలవాడు. అద్వితీయ ప్రతిభావంతుడు, కృతార్థుడు. మహాత్మా, ఈ సంతోష వార్త మా రాజ్య ప్రజలకు ఎరిగించి కుమారుని యువరాజ పట్టాభిషేకం చేయుటకు అనుజ్ఞ దయచేయండి. అవశ్యం. దేవి, సెలవు తీసుకుని రా. పితృభక్తిని మరువకు నాయన. ధర్మవర్తనుడవై వర్తిల్లు నాయన.
చూస్తుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నా నన్ను నేనే మర్చిపోతున్నా మహారాజా చివరకు మీకు నచ్చింది ఈ చేపల వాణి చిన్నదే ఎవరైతేని అప్సరస్సల మించిన అందగట్టి పదమాధవ ఆమె తల్లిదండ్రులను కలుసుకుందాం మోహం కలగాలే గాని తర్కానికి తక్కువ ఉంటుందే పదండి శకృతులు ఆరిగడ్డేటే మన సత్యమ్మ కొడుకునే మహారాజుని చెత్తారులే అలా జరగదు సర్వగుణ సంపన్నుడు సకల విద్యా పారాయణుడు జ్యేష్ఠుడు అతన్ని కాదని మరొకరికి పట్టం కట్టడం అసంభవం అంతకన్నా ఈ పెళ్లి తలంపే మానుకుంటాను మాధవ రాణి బాగా ఆలోచించుకో ఇంటికి వెళ్ళి బుద్ధిగా నువ్వే అరెంట్రీ ఎలవయ్యా పంతులు రాణి అంటే నీ కోపం కానీ చూసావా నువ్వు ఎంత పని చేసావో
మహారాజును కావాలని కోరొస్తే వద్దుకోమన్న. ఏట ఎరుమహ, నిజంగా నీ మీద తేమున్నాడు అయితే మళ్ళీ రాకపోతాడా? మన చెప్పిన తినకపోతాడా? ఓయా బాయ్, మగాడు పర్రాకులు నీకేడు తెలుసు? అడుగు మీ అయ్యని నా కోసం ఎన్నెన్ని పాటలు పడ్డాడు, ఎన్నెన్ని పర్రాకులు పడ్డాడు. లేదు యువరాజా. ఎందుకని? వారి మనస్సు ఏమీ బాగాలేదు. కారణం ఏం చెప్పమంటారు? ఈనాటికి వారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. పెళ్ళి? చాలా సంతోషం మాధవ. మనందరం కోరుకునేది అదేగా. ఇంతకు ఆ మహాభాగిని ఎవరు? ఎవరైతేనే జరగడానికి వీల్లేదు. అదే వారి వ్యాకులం. ఎందుకని? ఆమె దాసరాజు కుమార్తె సత్యవతి. పెళ్ళైతే ఆమెకు పుట్టిన కుమారునికే పట్టాభిషేకం చెయ్యాలని ఆమె తల్లి గట్టి పట్టుబట్టింది. అలాగే పట్టాభిషేకం చేద్దాం, ఇందులో కష్టమేముంది? నాన్నగారు తమకు అన్యాయం జరగడానికి అంగీకరించటం లేదు. తమరే మహారాజు కావాలని వారి నిశ్చయం. మాధవ, అది నాన్నగారి ప్రేమ. వారికి నా మీద ఉండేటటువంటి ప్రేమ. నేనైతే నా సోదరుడైతేనే. పదమాధవ, మంత్రి వెనకాల వస్తున్న ఆ పీతమగోడు మొన్నొచ్చినోడేనా? ఆడే ఆడే, ఇవాళ ఇంకో కొత్తోడిని తీసుకొస్తున్నాడే. వీడికి ఇదే పనేటో? దాశరాజా, నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసులే, ఇతను కూడా మా అమ్మాయిని చూశాడంట. అంతేనా? కాదు దాశరాజా, వీరు మా యువరాజా వారు. శంతన మహారాజా వారి వివాహాన్ని గురించి మీతో మాట్లాడడానికి దయచేశారు. ఉండండి ఉండండి, ఆ వివరాలన్నీ మా రాణికే తెలుసు. రాణి, ఇదే రాణి, మొన్న వచ్చిన రాజా వారు, యువరాజా వారు. అమ్మా, మీరు కోరినట్టు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే? నేను రాజ్యాధికారం వదులుకుంటాను. మీ కుమార్తె ఎందు కలిగిన పుత్రునికే పట్టం కట్టి మహారాజుని చేస్తాను. ఈ వివాహానికి అంగీకరించండి. ఇంకా నీకు అభ్యంతరం ఏంటి రాణే? మా తెలిసిన వాళ్ళే చెప్పావు. అబ్బాయి గారు, మీకు పెళ్ళైందా? ఇంకా లేదు. రేపో మాపో పెళ్లి చేసుకోరా, కొడుకుని కనరా. అయితే పడకండి పంతులు గారు, వీరైతే తండ్రి గారి కోసం రాజ్యం వదులుకుంటామంటున్నారే గాని వీరు కొడుకులు 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 అంతా ఊరుకుంటారా? చెప్పండి. ఏడు మంత్రి అంతే అంతే. పదండి యువరాజా, ఈమె కోరికలకు అంతు కనబడదు. ఆగు మాధవ, ఆమె కోరిక అధర్మం కాదు, న్యాయ సమ్మతమే. అమ్మా, నేను వివాహం మానుకుని యావజ్జీవం బ్రహ్మచారిగా ఉంటే ఈ ప్రతిబంధకం ఉండదు కదా. ఇంకేముంటుందా అబ్బాయి గారు? రాణి, రాజ్యాన్ని వదిలిపెట్టమంటావు, అది చాలాక వివాహాన్ని జీవిత సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టమంటున్నావా? అమ్మా, ఏ శంక లేకుండా జనకుల వివాహానికి అంగీకరించండి. నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. బాగు బాగు, ఇంకేటి కావాలి రాణి? చవక చూడండి అబ్బాయి గారు, ఈ మాట ఎక్కడ చెబితే ఏట్ లాభం? రాజులు మంత్రులు సామంతులు అందరూ ఉండే నిండు కొరిలో చెబితే ఈ మాటకి ఎలా ఉంటది? అవశ్యం, అలాగే చేస్తా. అయితే ఈ పెళ్లికి మేము ఒప్పుకున్నట్టే. ఉద్ధరించావు అమ్మా. సభను సమాయత్త ప్రచి మీకు ఆహ్వానం పంపిస్తా. సెలవు మాధవ. పద మహాశైలారా, మంత్రి సామంత దండనాయకాది ప్రముఖులారా, ఏ
ఏకపుత్రుడు పుత్రుడు లేని వారితో సమానమేనని ఈ దోష నివారణకై ఎందరూ ఎన్ని చెప్పినా మహారాజా వారు వివాహానికి అంగీకరించటం లేదని మనందరికీ తెలిసిన విషయమే కానీ అదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలకు మహారాజా వారి మనస్సు దాసరాజు కుమార్తె సత్యవతీ దేవి మీద లగ్నమై నాకు వారు వివాహానికి సుముఖులు కావటం మనందరికీ ఆనందదాయకమైన విషయమని నేను వేరే చెప్పనక్కర్లేదు అనుకుంటాను చాలా సంతోషం శంతన మహారాజుకు జై సత్యవతీ దేవికి జై కానీ దీనికి ఒక చిన్న ప్రతిబంధకం కలిగింది సత్యవతీ దేవికి జన్మించిన కుమారుని మహారాజును చేస్తే తప్ప దాసరాజు ఈ వివాహానికి సమ్మతించడు అలా జరగడానికి వీల్లేదు ఆగండి మహాశివులారా మీ అందరి సుహృద్భావము సహకారము ఇంత గాఢంగా ఉన్నప్పుడు నేను రాజైతేనేమి నా సోదరుడు రాజైతేనేమి జనకుని కోరిక తీర్చటమే కుమారుల ధర్మం అదే నా కర్తవ్యం మీ అందరి సమక్షంలో నా నిశ్చయాన్ని ప్రకటిస్తున్నా వినకుండా కుమారుడు ఎంత దారుణమైన ప్రతిజ్ఞ చేశాడో విన్నారా విని అపరిమిత ఆనందాన్ని పొందాను ఈ త్యాగం అపూర్వం అమోఘం ఇంత భీషణమైన ప్రతిజ్ఞ చేసిన ఈ శాంతనవుని ఇక నుంచి భీష్ముడిని పిలవాలని నా కోరిక చిరంజీవ భీష్మ కుమార చిరంజీవ నాయన భీష్మ ఎవరు ఎక్కడా చేయని మహాత్యాగం చేసి ఈ కురువంశ కీర్తి దిగంతాలకు వ్యాపింపజేశావు ఆదర్శప్రాయమైన పితృభక్తిని ప్రదర్శించావు నీ వంటి ఉదార చరిత్రుని కుమారునిగా కనినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను ఈ ఆనందానికి సూచనగా నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను సమంజసం నాయన మానవులకు జయింపనలవి కానిది మృత్యు ఆ మృత్యువు నీ ఆధీనంలో ఉండునట్లుగాను నీవు కోరినంత వరకు ఆ మృత్యువు నీ దగ్గరకు రాకుండునట్లుగాను నేను ఆశీర్వదిస్తున్నాను తదాస్తు ఇదే స్వచ్ఛంద మరణ వరం చూసే అదృష్టం
त्यागमूर्ति चपदीनगो नी तम नी ती वीर बाध्यता अंत नीवे वह अवश्य ना कर्तव्य नीन निर्वहितयना नी वाला काट कुरुवंश गौरवा कापाड़े बाध्यता नी चेतुल्लों एवरी वल्लनु एप्पुडु ये प्रमादमु राकुंडा कौरव सिंहासनानि नीवे संरक्षिंचु अलागे चेस्तानु संतोष संतोष महर्षि पितृवियोग दुखम इंका चलने लोक तमु चित्रांगद अंत पराक्रमशाली साहसी इंत वयस नमस्कार अभी तेस अला विचार तकद एला जरगवल अदला जरगवल कदा చూశారా మునింద్ర ఈ తమ్ముణ్ణి మహారాజును చేయమంటున్నాడు భీష్ముడు చేయవలసిందే కదా దేవి అది కాదు మహర్షి మన నోటితో మనం అనరాదు కాని కుమారునికి విద్యలంటే కుతూహలం లేదు పరాక్రమ ప్రదర్శనానికి ఉత్సాహం లేదు బాధ్యత అన్నది రవ్వంతైనా కానరాదు రాను రాను ఒట్టి విషయలోలుడవుతున్నాడు మునింద్ర వయసు దేవి వయసు ఆ యవ్వనమే ఇన్ని విపరీత వేషాలు వేయిస్తుంది త్వరగా వివాహం చేయిస్తే ఈ వ్యామోహాలన్నీ తీరిపోతాయి నే చెప్పలేదా తల్లి మునింద్ర మహారాజు కానున్న నా తమ్ముడికి తగిన రాజకన్యలు ఎవరైనా ఉన్నారా లేకే ఒకటి కాదు ముగ్గురు అద్వితీయ సౌందర్య రాసులు అంబ అంబిక అంబాలికలని కాశీ నగరాధీశుని పుత్రికారత్నములు ఆ ముగ్గురిలో ఎవరు మేలు మునింద్ర అలా కఠిన ప్రశ్న దేవి రూపంలోనూ గుణంలోనూ ఒకరిని మించిన వారు ఒకరు ఈమే అని నిర్ణయించడానికి నా ప్రపంచ అనుభవం చాలదు వరుడే నిర్ణయించుకోవాలి ఏం కుమారా అంబ కావాలనా అమ్మా ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళైతే ఆ ముగ్గురిని చేసుకోవడం మంచిదేమో చింతలేని పని అలాగే చెయ్యి ఋషింద్ర ఆ కాశీరాజునికి మా సంకల్పం తెలియజేసి వారిని సుముఖులుగా చేయమని మా ప్రార్థన ఓ అవశ్యం పెళ్లి చేసుకోకపోయినా పెళ్ళిళ్ళు చేయించడం నాకు బ్రహ్మానందం నారాయణ నారాయణ
మరి హస్తినాపురం చెప్పినట్టు లేదే మహారాజా? లేదు మహర్షి, కురువంశము గొప్పదే అయినా శంతన మహారాజు రెండవ భార్య సంతానం కొంచెం తెలిసింది. తెలిసింది మహారాజా, స్వచ్ఛమైన వంశాలకు సంకర సంపర్కం ఎందుకు? నేను వస్తాను. నారాయణ! అవును భీష్మ, సప్తమి నాడే స్వయంవరం. సప్తమి నాడు మరింతవరకు ఆహ్వానం రాలేదే మహర్షి. రాదులే, మీ కురువంశం వర్ణ సంకరం కలిగిందన్న దురభిప్రాయంతో మాట్లాడాడు. అంతటి కండకారమా కాశీరాజుకు? నా వల్ల మీ వంశానికి ఎంత అప్రదిష్ట కలిగింది నాయన. అమ్మా, నీవు బాధపడకమ్మా, బుద్ధిహీనుల మాట లెక్క చేయకూడదు. వీనికి గర్వభంగం అనొచ్చిన కాని మా కురువంశ నిష్కళంకమకి మా రాకుమారుల అవక్ర పరాక్రమం బోధపడదు. అయితే అమ్మా, నా పెళ్లి మాట ఉత్తిదేనా? మునీంద్ర ముగ్గురు భార్యలను ఆశ చూపించారే, మొదటికే మోసం తెచ్చారే. అన్నయ్య, మీ మాట? ఆ మాట ఎప్పుడు పొల్లు కాదు కుమారా. ఆ స్వయంవరం భగ్నం చేసి ఆ ముగ్గురు రాజకుమార్తెను తెచ్చి నీకిచ్చి వివాహం చేస్తాడు మీ భీష్ముడు. అవునమ్మ, ఆశీర్వదించండి మహర్షి. విజయీభవ. స్వయంవర మహోత్సవానికి వచ్చిన రాజకుమారులలో మీకు ఇష్టమొచ్చిన వారిని మీరు వరించవచ్చును. మంత్రి, మా తమ్ముడు విచిత్ర వీర్యానికి వివాహం చేస్తాను. ధైర్య సాహసాలు కలవాళ్ళు ఉంటే ఎదిరించవచ్చు. దేవి తల్లి వంటి దాని
నీవే నన్ను రక్షించాలి. నీకు వచ్చిన ఆపద ఏమిటి కుమారి? భయం లేదు చెప్పమ్మా. నన్ను ఇలా బలవంతంగా తీసుకుని వచ్చి ఎవరికో వివాహం చేయడం అన్యాయం కాదా దేవి? కాదు, శాస్త్ర సమ్మతమైన క్షత్రియ పద్ధతి. మీరు వివాహం చేసుకోబోయేది భారత సామ్రాజ్యాధినేత మా సోదరుడు విచిత్రవీర్య మహారాజు. నాకు ఇష్టముందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పురుషులు బలాఢ్యులు అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమేనా? ఆడవాళ్ళంటే గడ్డి పూస కంటే నీచంగా చూడడం న్యాయమేనా? అమ్మా, ఆవేశం లేకుండా శాంతంగా చెప్పమ్మా. అమ్మా, నా హృదయాన్ని ఒక రాజకుమారుని కల్పించారు. మానురాగం అన్యోన్యం అపారం. మా వివాహానికి జనకులు కూడా అంగీకరించారు. స్వయంవరంలో నేను అతన్ని వరించబోతుండగా నన్ను బలవంతంగా తీసుకుని వచ్చా. మా ప్రణయ పాదాలు యుద్ధం చేసి రాజకుమారి క్షమించు, మీ పూర్వ అనురాగం తెలియక తీసుకుని వచ్చాను. నీ కోరిక ప్రకారం సగౌరవంగా నిన్ను నీ ప్రియుని వద్దకు పంపించే ఏర్పాట్లు చేయిస్తాను. ఆగండి, అంబకు ఉన్న పూర్వానురాగాలు లాంటివి మనకేమీ లేవు కదా. అయితే పదండి రండమ్మ. స్వామి. ఎవరు? నేనే స్వామి. నీవా? అవును స్వామి, నా హృదయం మీకు అర్పించి ఉన్నానని. మనం పరస్పరానురాగులమని తెలిసిన తక్షణం ఆ భీష్ముడు ఎంతో ఆదరంతో సగౌరవంగా నన్ను మీ వద్దకు పంపించారు. ఇంక ఏ శంక లేకుండా నన్ను అనుగ్రహించండి. భీష్మునికి ఉన్న పాటి నీతి నాకు లేదనుకున్నావా? యుద్ధంలో నన్ను జయించాడు, నీవు భీష్ముని సొత్తు. ధర్మభిక్షగా తీసుకోమని నిన్ను పంపిస్తే స్వీకరించడానికి నేను పౌరుషహీనుని కాదు, అది రాజనీతి కూడా కాదు. వెళ్ళు. స్వామి, చేసిన వాగ్దానాలు మరచిపోయారా? ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు కాదన్న మన పవిత్ర ప్రేమ ఆదర్శప్రాయంగా నిలవాలని మనం అనుకోలేదు. అంబా, అదంతా ఒక స్వప్నం, మరొక తప్పదంబా, తప్పదు. మరచిపోవటానికి మహాప్రయత్నం చేస్తున్నాను. హృదయంలో నాటుకుని ఉన్న అనురాగాన్ని పెకలించి వేయటం మహాకష్టం. ఆ కష్టాన్ని అధికం చేయకుండా అంబా దయచేసి నా ఎదుట కనపడకు. వెళ్ళు. ఎక్కడికి పోమంట? మీరు లేని ఈ ప్రపంచం నాకు శూన్యమే, ఎక్కడికి పోగలను. నిన్ను నాకు దక్కనీయకుండా యుద్ధంలో జయించి తీసుకుని పోయిన ఆ భీష్ముని వద్దకి వెళ్ళు. స్వామి, నీకు ఇక్కడ తావులేదు. రాక్షస పద్ధతిని తీసుకుని వచ్చిన కన్య నీవు వివాహం చేసుకోవాలని ఆ ధర్మశాస్త్రాల్లో లేదా? ఆ బాధ్యత నీకు లేదా? ఉంది, కానీ నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉండవలసిన వాడు, కఠోర ప్రతిజ్ఞాబద్ధుడు. అందువల్లనే ఆనాడు స్వయంవరంలో ఈ కన్యలను మా తమ్ముడైన విచిత్ర వీర్యుని కొరకే తీసుకుని వెళ్ళుచున్నానని నిష్కర్షగా చెప్పి ఉన్నాను. నీ హృదయం పరాధీనమని ఆనాడు నీవు చెప్పకుండా ఉంటే ఈ సామ్రాజ్యానికి నిరాటంకంగా పట్టమహిషివై ఉండేదానవు. కానీ అన్యులకు హృదయం అర్పించిన నిన్ను అర్థాంగిగా స్వీకరించమని నా తమ్ముడితో ఎలా చెప్పను? అతను మాత్రం ఎలా అంగీకరిస్తాడు? ఇది న్యాయం కాదు. దేనికదే న్యాయం కాదు? నీ ధర్మశాస్త్ర ప్రకారంగా నా వంటి అమాయకురాలిని ఉభయభ్రష్టిగా చేయడమే మీకు ధర్మం. ఆగ్రహావేశంలో అన్యులను నిందించే ప్రయోజనం లేదు, ఇది నీ స్వయంకృతాపరాధం. అంతేనా? అంతేనా? దాంపత్య జీవితాన్ని గురించి నిర్మించుకున్న నా ఆశా సౌధాలన్నీ కూలిపోవలసిందే. స్త్రీ హృదయ సహజమైన మాతృప్రేమ నాలో నశించిపోవలసిందే. నీ జీవితం నిరర్థకం కావాలని నేనెన్నడూ కోరుకోను. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. నీ ఇష్టం వచ్చిన వారిని వరించి వివాహం చేసుకో. చాలించు. విధి లేక ఎవరినో వరించేనన్న అపకీర్తితో యావత్ జీవితం బ్రతకమన్నా నీ ఉపదేశం. ఇదేనా నీ వివేకం?
మరణించడం న్యాయమన్నా? నీ తమ్మునితో చెప్పడానికి నో రాదన్నా. బలాత్కారంగా తెచ్చిన వాడు కాబట్టి నీవే. అమ్మా, నాకు బ్రహ్మచర్య వ్రతం ఉందని తెలుసు. ఆ శపథం నువ్వు విరమించుకోవాలి. ధర్మాచరణకు ఎటువంటి త్యాగమైనా చెయ్యాలి. పశుబలంతో 10 మంది రాజులను ఓడించినంత మాత్రాన నీవు వీరుడవు కావు. బాధ్యతను నిర్వర్తించగల మనోధైర్యం చూపినప్పుడే నీవు వీరుడవవుతావు. మారు మాట్లాడక నీ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టుకో. అంబా, ఏమైనా సరే వ్రతభంగం చేసి నేను నరకానికి పోలేను. భీష్మ, స్త్రీను ఉసిరి పెట్టిన పాపం ఊరికినే పోదు సుమా. నీవు చేసిన అకార్యానికి తగిన ఫలం అనుభవిస్తావు. ఎవరు అంబా? ఏమిటమ్మా అడవులో ఉన్నావు? సర్వజ్ఞులు, మీకు తెలియంది ఏముంది నా అర్థము నింద్ర. నా ఆశలు అడి ఆశలు చేసి నన్ను అడవిలు పాలు చేశాడు ఆ భీష్ముడు. ఎంత పని చేశాడు! సకల శాస్త్రాలు నేర్చిన వాడే ఆడదానికి అన్యాయం చేస్తాడా? చేస్తాడు. తానే మనగాడనుకుంటున్నాడు. ధర్మాధర్మ విచక్షణ లేని వట్టి మొరకు. నిజం నిజం, అతనికి అలాంటి అహంభావం ఉంది. మాట వినే ఘటం కాదు, కొరకరాని కొడియ. తగినట్టు బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే సరి. లేకే అతని గురువు పరశురాముడు లేడు, వెళ్ళి అతన్ని ఆశ్రయించు. ఎవరి మాట కాదన్నా, గురువు మాట మాత్రం భీష్ముడు అతిక్రమించలేడు. మంచి ఉపాయం చెప్పావు నారద, వారినే శరణు వేడుకుంటాను. కానీ అంబా, శిష్యుడనే దురభిమానం అడ్డొస్తున్నేమో. ఎందుకైనా మంచిది, ముందు అభయం తీసుకుని తర్వాత భీష్ముని సంగతి చెప్పు. అలాగే చేస్తాను మహర్షి. నారాయణ నారాయణ. భార్గవరామ, రక్షించు దేవా, రక్షించు దేవా, రక్షించు. నీకేం భయం లేదు, అభయం ఇచ్చాను. లే తల్లి. ధన్యురాలను. ఎవరు నీవు? నీకొచ్చిన ఆపద ఏమిటమ్మా? నా పేరు అంబ, కాశీరాజు కుమార్తెను. దేవా, ధర్మస్వరూపులు, మీరే సెలవియ్యండి. స్వయంవర సభ నుండి బలాత్కారంగా తీసుకొచ్చిన కన్యను ఆ రాజకుమారుడు వివాహం చేసుకోవాలనా లేదా? విధిగా చేసుకోవాలి, అది క్షత్రియ ధర్మం. ఆ ధర్మం పాటించకుండా నన్ను నిరాకరిస్తున్నాడే. ఎవరా దుండగీడు? మహాత్మా, పేరు చెప్పిన తర్వాత ఇచ్చిన అభయదానం మర్చిపోతారేమో. వేళ తెలియక సందేహిస్తున్నావు. సూర్యచంద్రులు గతులు తప్పవచ్చును, కానీ ఈ పరశురాముడు మాట తప్పడు. నమ్ము, చెప్పు ఎవడా ద్రోహి? తమ శిష్యుడు. శిష్యుడా? అయితే చిక్కే లేదు. పేరు? భీష్ముడే దేవా. భీష్ముడా? నమ్మలేను. మహాత్మా, శిష్యవాత్సల్యం చేత నాకు అన్యాయం జరగనీయకండి. మీరు చేసిన వాగ్దానం బొమ్మ చేయకండి. ఆందోళన చెందకంబ, భీష్ముడిని ఇక్కడికే రప్పిస్తాను. అంతవరకు నీవి ఆశ్రమంలో నిశ్చింతగా ఉండవచ్చు. వెళ్ళమ్మా. గురుత్తమ ప్రణామ. శుభం భూయాత్. గాంగేయ, క్షేమమా? తమ అనుగ్రహం వల్ల. అంబా, భీష్మ, సకల ధర్మ రహస్యములు తెలిసినవాడు ఈ కన్యను బలాత్కారముగా తీసుకురావడం ఎందుకు, నిరాకరించడం ఎందుకు? తమ్ముడు విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చెయ్యాలని తీసుకుని వచ్చాను గురుదేవ. కాని అంతకు పూర్వమే ఈమె హృదయము అనురాగము వేరొకరికి అర్పించిందని విని. హృదయము అనురాగము, ఎంత లేసి మాటలు గాంగే. ముక్కుపచ్చలారని ఈ చిన్న వయసులో ఆ మాటలకు అర్థము వీరికి తెలుసుననే నమ్ముతున్నావా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు నమ్ముతారు కదా గురువర్య. సరే, గత్యంతరం లేనప్పుడు నీవే ఈ కన్యను వివాహం చేసుకునేవాళ్ళను కదా? అసత్యం మహాత్మ. నాకు ఆమరణ బ్రహ్మచర్య వ్రతం ఉందని మీకు తెలుసు కదా. పితృదేవులకు ఇచ్చిన మాట తప్పగలనా? నేను ఈమెకు మాట ఇచ్చాను.
నీ మాట గట్టి నా మాట పొల్లున. గురుత్తమ, మీరు మానవాతీత చరిత్రుడు, మహిమాన్వితుడు. మీరేం చేసినా చెల్లుతుంది. కానీ ఆడిన మాట నిలుపుకోలేని అసమర్థుడు భీష్ముడన్న పనింద నాకు ఆ జన్మంతా నిలిచిపోదా? గురువాజ్ఞ చెల్లించని అవిధేయుడు, అప్రాచ్యుడు అన్న అపకీర్తి మాట మారు మాట్లాడాక ఈమెను వివాహం చేసుకో. అసంభవం. నేను కోరే గురురక్షణ. ప్రాణత్యాగానికైనా సమర్థించగలను, గాని ధర్మ విరుద్ధంగా ప్రతిజ్ఞాత్యాగం చేయలేదు. ధర్మ విరుద్ధం అవునో కాదో నిర్ధారణ చేయటానికి యుద్ధం చేయవలసి వస్తుంది. నాతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆలోచించుకో. ఆలోచించేది ఏముంది గురుదేవ? తప్పనిసరి అయినప్పుడు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవలసిందని తమరే సెలవిచ్చారు. అయితే యుద్ధానికి సిద్ధపడు. ఆజ్ఞ. గురుత్తమా, ఇదే నా ప్రణామం. ఇదే నా ఆశీర్వాద బాణం. ఆగ్ఞ.
దీక్ష అమోఘమైనది. గురువును మించిన శిష్యుడవని పిలుచుకున్నావు. రాజవంశములకు నేను చేసిన అవమానమంతయు నేటితో తీరిపోయినది. అంతా తమ వాత్సల్యమే మహామతి. శాశ్వత కీర్తిరస్తు. రథాస్తు. ప్రభు, విచిత్ర వీర్య మహారాజా వారు ఏం జరిగింది? హఠాత్తుగా మరణించారు ప్రభు. మీ వాగ్దానం ఏం చేశారు? క్షమించు తల్లి, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అపజయం పొందినవాడు ఆజ్ఞాపించలేడు కదా. అంతేనా నా దుఃఖానికి? అంతే లేదా? ప్రపంచమంతా నిర్వీర్యమైపోయిందా స్వామి? ధర్మానికి ఆస్కారమే లేదా? అమ్మా, ధర్మం భీష్ముడి పక్షాన్నే ఉంది, కాబట్టే నన్ను గెలువగలిగాడు. ఆడదాని హృదయావేదన గ్రహించలేని మీరింకేమంటారు? అబల్లని కదా, మీరంతా కలిసి నన్నింత నిరాదరణ పాలు చేశారు. మీ హృదయాలు పాషాణ్, మీకు స్త్రీలంటే దయాదాక్షిణ్యాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. అకారణంగా ఆవేశపడకంబ, శాంతి. శాంతిస్తాను ఇప్పుడు కాదు. నన్ను నీ అవస్థలో పాలు చేసిన ఆ భీష్ముడు అంతు చూడాలి. ఆడదాని ఉసిరంటే ఆసన్న ముచ్చి ఉన్న సత్యం లోకాలకి చాటాలి. అప్పుడు శాంతిస్తా. నా కడుపున పుట్టిన బిడ్డలిద్దరు మాయమైపోయారు. ఇంకా నీ నిర్బంధానికి కారణం ఉందా తండ్రి? ఇది ఒకరు పెట్టిన నిర్బంధం కాదు తల్లి, పితృప్రీతి కోసం స్వయంగా నేను కూరిన ప్రతిజ్ఞ. ఉపయోగం లేనప్పుడు నీ జీవితానందం అంతా విడిచిపెట్టుకోవడం ఎందుకు? అమ్మా, ఇదే నాకు పరమానందం. ఈ ఆనందంలో సహస్రాంశమైన
వివాహము సంతానము నాకివ్వలేవు తల్లి. అది కాదు నాయన. తల్లి క్షమించు, వివాహం మాట మరల ప్రస్తావించకు, నన్ను ప్రతిజ్ఞాభంగం చేయమని చెప్పకు. అమ్మ, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండగల మనస్థైర్యం నాకు కలగాలని ఆశీర్వదించు తల్లి. అంతేనా కుమార, శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించిపోవలసిందేనా? మన పితృదేవతలు తర్పణము లేక పరితపించవలసిందేనా? ఈ కురువంశం ఇంకా నామరూపాలు లేక నశించవలసిందేనా? అమ్మా వ్యాకుల పడ, ఈ విషయం నేను ఆలోచించకపోలేదు. వంశం నిలుపుకోవటానికి శాస్త్రాలలో కొన్ని అపధర్మాలు ఉన్నాయమ్మా. ఉన్నాయా నాయన? ఏం చేయాలి? అది నిర్ణయించటానికి ధర్మమూర్తి వ్యాస మహర్షిని ప్రార్థించటం మంచిది. సమ్మతిస్తే వారి దర్శనానికి పెడతాం. ఎందుకు నాయన? వ్యాసునికి నాకు తల్లి బిడ్డ వావి. నేను తలుచుకుంటే అతడే వచ్చి దర్శనమిస్తాడు. నిస్సంతవుతుందన్న విచారము మీకు అక్కరలేదు. నా మహిమ వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మిస్తారు. ఎంత చల్లని మాట! మనమల ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యం నాకుందంటావా నాయన? మనమల్నే కాదమ్మా, మునిమనమల్ని కూడా శతాధికంగా చూస్తావు. ధృతరాష్ట్రునకు 100 గురు, పాండురాజునకు 5 గురు సంతానం. సోదర, కురువృద్ధువై నీవే వారందరికీ అండదండగా ఉండి పెంచి పెద్దవాళ్ళను చేస్తావు. ధన్యులం మహర్షి. నాయన, ధృతరాష్ట్ర, నీ తమ్ముడు పాండురాజు కుమారులతో కుంతీదేవి వస్తున్నట్టు వర్తమానం చేసి తండ్రి లేని బిడ్డల సంరక్షణ భారం ఇక నీవే వహించాలి. అవశ్యం, వారికి ఏ లోటు రాని అంతండి. పూజ్యులకు నమస్కారం. అమ్మా కుంతి, నీకు కలిగిన మహాపదం ఈ హస్తినాపురములో చింతించని వారెవ్వరూ లేరు. నీ భర్త పాండురాజు మహాపరాక్రమశాలి. తన దిగ్విజయాలతో ఈ సామ్రాజ్యానికి అతను చేసిన సేవ తరతరాలు మరువరాని. మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలి సుమా. అలా ఆశీర్వదించండి తాతగారు. యశోల భస్మ. నాయన దుర్యోధన, ధర్మజుడు నీకంటే పెద్దవాడు. ఆసనం అతనికిచ్చి నువ్వు ఆ పక్కన కూర్చో నాయన. కుమారా, తాతగారి మాట పాటించాలి. పెద్దల మాట వింటావా, వినేటట్టు చేయమంటావా? భీమా, అన్నదమ్ముల బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి కదా సుయోధన. లేనాయన. పోనీ, అక్కడే ఉండనివ్వండి. కుమారుడు ముచ్చట పడుతున్నాడు, తర్వాత నేను బోధపరుస్తాను. మహారాజు మాట పాటించటమే కదా నా విధి. ఆ
రాజు బిడ్డలు వీరిని మీ శిష్యవర్గంలో చేర్చుకోవాలి తండ్రిని మించిన వాడుగా తయారు చేయాలి చాలా సంతోషం అనుగ్రహమే కదా మునీంద్ర ఈ చిరంజీవికి వివాహం తలపెట్టారా మహారాజా ఇంకా లేదు అడగందే చెప్పడం అధిక ప్రసంగం అనుకోకపోతే ఒక్క మాట చెప్పాలని అనిపిస్తుంది మహారాజా సెలవివ్వండి మహాత్మా ఈ అపూర్వ సౌందర్య రాశికి ఈడు జోడైన రాజకుమార్తె ఒక్కతే ఒక్కటి కనిపిస్తుంది ఈ భూలోకంలో ఎవరు మహర్షి దశాగ్న దేశాధిపతి హేమవర్మ కుమార్తె హేమాంగి నిష్కళంకమైన రాజవంశం ఇష్టమైతే ఆ సంబంధం ఏర్పాటు చేస్తాను మన్నించండి మునీంద్ర ప్రస్తుతం మాకున్న పరిస్థితుల్లో పరిణయ ప్రయత్నాలు చేయలేమేమో అని మీరే ప్రయత్నం చేయనక్కర్లేదమ్మా కట్టికి బాషికం కట్టి కళ్యాణం జరిపించేలా నేను ఏర్పాటు చేస్తాను కానీ మునీంద్ర రాజనక మహారాజా ఈ అపూర్వ దాంపత్యం చూచి ఆనందించాలని నా కోరిక కాదనుకో వస్తానమ్మా వస్తాను నారాయణ నారాయణ వీరంతా వట్టి దిగదొడుపులే రాజేంద్ర పిలవని పేరంటే అని మీరు అనుకోకపోతే ఒక్క మాట
ఈ అపూర్వ లావణ్య రాశికి తగిన వరుడు ఒక్కడే ఒకరున్నాడు. ఎవరు మహాత్మా ఆ రాజకుమారుడు? ఎవరో కాదు రాజేంద్ర, మన ద్రుపద రాజపుత్రుడు శిఖండి నామదేవుడు సర్వలక్షణ సమన్వితుడు. అతని కంటే మంచివరుడు మనకు లభించడు, మన అమ్మాయి కంటే మంచి కన్య వారికి లభించదు. నమ్మండి నా మాట. మునీంద్ర, మమ్మల్ని కరుణించి మాకు ఆ సంబంధం అనుకూలపరిస్తే మీ మేలు ఎన్నటికీ మర్చిపోం. వీరి అపూర్వ దాంపత్యం అనుకూలపరిచేనన్న విషయం ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోవాలి, నేను ఆనందించాలి. అంతే మహారాజా, కార్యం చేజారిపోకుండా చూడండి మహర్షి. ఇదిగో ఇప్పుడే అవసరమైతే కత్తికి బాషింగ్ కట్టి కళ్యాణం చేద్దాం. శుభస్య శీఘ్రం. నారాయణ. యక్షుడున్నాడు, వెళ్ళి అతని శరణు వేడు, నీకు పురుషత్వం అనుగ్రహిస్తాడు. వెళ్ళు. ఇది కూడా నాటకమేనా? సందేహించు, త్వరగా వెళ్ళు. శరణు శరణు యక్షవరణ్య, శరణు. రక్షించు మహాత్మా, రక్షించు. వచ్చావా శిఖండి? చింతించకు, ఇంతకు ముందే నారద మహర్షి అన్ని విషయాలు తెలియజెప్పాడు. మా ప్రభు కుబేరు నాకు శివుడు మిత్రుడు.
ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం సార్థకం చేయటమే నాకు మహాభాగ్యం. దుర్యోధన, భీమసేన,
అదృష్ట దేవత మనకి ఈ రూపంలో సాక్షాత్కరించింది. ఇతడు అర్జునుడికి ప్రతివీరుడుగా మన దగ్గర ఉండవలసిన వాడు. ఇతన్ని మనం విడిచిపెట్టకూడదు. అవును. బాగు బాగు మహావీర, నీ పరాక్రమం అసమానం. నేటి నుండి నీవు మాకు ఆప్తమిత్రుడవు, సోదర సమానుడవు. కృతజ్ఞుడను మహారాజా. ఆచార్యవర్య, అసమానుడని మీరు కీర్తించిన మీ శిష్యుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతించండి. అతని ధనుర్విద్యా ప్రావీణ్యం ఎంతవరకు తేలుస్తాను. కర్ణ, తెలివని పేరంటానికి వచ్చి కారుపుతలకు నిష్కారణంగా నా శస్త్రాస్త్రాలకు బలి కావు. చాలించు నీ ప్రగల్భాలు. సమర్థుడవైతే శరళాఘవం చూపించు. అనుగ్రహనివ్వండి ఆచార్య. ఆగండి కర్ణ. ద్వంద్వ యుద్ధము సాటి రాకుమారుల మధ్యనే సంభవం. ఈ మహావీరుడు అర్జునుడు పాండురాజు పత్ని కుంతీదేవి కుమారుడు. మరి నీవు? నీ తల్లిదండ్రులు ఎవ్వరు చెప్పు. రథము తోలుకునే సూతుని పుత్రుడవు. అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనర్హుడు. కురుపితామహ, పరాక్రమ ప్రదర్శనకు పుట్టుకతో ఏమి పని? ఇది కేవలం చాచహంకారం. జాతి గర్వముతో బాగుపడిన వారెవరూ లేరు. అర్హత అనర్హతలు నిర్ణయించేది కులము కాదు, శక్తి, శౌర్యం, ప్రతాపం. చాలించు సూతపుత్ర, నీ ధర్మ నిర్వచనం వినవలసిన దుర్గతి మాకింకా పట్టలేదు. మిత్రమా, పితామహ, ఇతడు రాజు కాడలేగా మీ అభ్యంతరం. ఇప్పుడే ఇతని అంగరాజ్యాభిషిక్తులు చేస్తున్నాను. ధన్యుడను దుర్యోధన మహారాజా, ధన్యుడను. మీరు ఈనాడు నాకు చేసిన ఈ మహోపకారము జన్మాంతము మర్చిపోను. నా ధన మాన ప్రాణాలు సర్వస్వం నేటి నుండి మీ ఆధీనం. అంగరాజా, నా సోదరులందరూ నీకు సోదరులే. అరమరలు లేక శత్రువులను నిర్జించి మాకు హితము చేకూర్చు. అవశ్యం మహారాజా, అవశ్యం. ఆచార్య, ఇక మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను. అర్జున, సిద్ధపడు. ప్రదర్శనం చాలించండి. అదృష్టవంతుడి, నీ వల్లే ఇంత స్వల్పకాలంలో బ్రహ్మాస్త్రం అభ్యసించిన వారు లేరు. అంతా తమ అనుగ్రహం గురుదేవ. రక్తమా? ఎక్కడది?
ఏమిటది శ్రవణ? ఏదో ఒక పాడు పురుగు నా శరీరాన్ని తొలిచి రంధ్రం చేసింది గురుదేవ. పురుగు తొలుస్తుంటే సహించి ఊరకున్నావా? అవును మహాత్మ, తమకు నిద్రాభంగం కలుగుతుందని. అంత బాధను ఓర్చుకున్నావా శ్రవణ? నీవు నీవు ఒరే సూతపుత్ర గురుద్రోహి, ఇంత మోసమా? గురువర్య, మోసం చేసి సంపాదించిన బ్రహ్మాస్త్రం అవసర సమయంలో నీకు స్ఫురించదు. గురువర్య, క్షమించండి, క్షమించరాని అపరాధం. వెళ్ళు గురువర్య, వెళ్ళు. నివేసిన పాచి కయ్యో పారిని దురాశ చే దుర్యోధనాదును ద్రోహమెంతో చేసిరే. పాపి దూదరి శకు నివేసిన పాచి కయ్యో పారిని ఇదిగో ఇదే మా సౌఖ్యం మునీంద్ర. కష్టాలన్నిటిను సహించి 12 సంవత్సరాలు అరణ్యవాసం గడపగలిగారు. ఇక ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం గడపగలిగితే అజ్ఞాతవాసమైన ఆ ముష్కరులు సుఖంగా గడిపిస్తారా మునీంద్ర? అవును, వారికి మాత్రం తెలీదా పాండు కుమారుల ప్రతాపం? వీరంతా విజృంభిస్తే ఆ కర్ణ దుర్యోధనులు ఒక లెక్క. ఏమైనా కర్ణుడు మాత్రం సామాన్యుడా మునీంద్ర? సహజ కవచ కుండలములు గలవాడు, అజేయుడు అంటారు కదా. ధర్మానికి పరీక్ష జరుగుతుంది. ధర్మం జయించాలి అంటే పాండవులు నెగ్గాలి, పాండవులు నెగ్గాలి అంటే కౌరవుల బలం తగ్గాలి, అంటే ముఖ్యంగా ఆ కర్ణుడు నిస్తేజుడు కావాలి. కర్ణుడు, ఇంకా కర్ణుడు ఏం చేయగలడు నారద? శాపగ్రస్తుడు, మన అర్జునుడి చేతిలో చావక తప్పదు. అదా నీ ధైర్యం మహేంద్ర? ఎన్ని శాపాలున్నా అతనికి సహజ కవచ కుండలాలున్నాయి. అవి ఉన్నంత కాలం మీ అర్జునుడే కాదు ఆ రుద్రుడైనా సరే ఏమి చేయలేదు. అయితే ఆ కవచకుండలాలే అపహరిద్దాం. అపహరించడం నీకు వెన్నతో పెట్టిన విజయ గాని ఎలాగ? అది అతని శరీరంలో శరీరంగానే పుట్టే. నువ్వే ఏదో ఉపాయం చెప్పు నారద. చెప్పకుండా పెడతానా? కర్ణుల్లో గొప్ప సుగుణం ఉంది. ఏమిటది? అతడు మహాదాత. దేహి అంటే నాహి అని అనడు. అందులో నువ్వు పండితుడు యాచిస్తే తన ప్రాణాలనే సరే అర్పిస్తాడు. అపహరించడం కంటే యాచించడం మంచిది. అలాగతని సుగుణాన్ని మన స్వలాభానికి ఉపయోగించుకోవాలంటావు. సరే, నేను అనేటి నీకు తెలీదు ఇలాంటివి ఎన్ని చేసావు. నారాయణ 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 నారాయణ.
అలాగే నారదా మీకే స్వామి అర్జునుని ప్రాణాలు కాపాడాలని మీ కర్ణుని వంచించి కవచగుండాలను అపహరించబోతున్నాడు దేవేంద్రుడు ఆ మహేంద్రుడు ఇంత ఘోరానికి పూనుకున్నాడా సహించకూడదు నిజం నిజం ఎలా సహిస్తావు వెంటనే వెళ్ళి ఆ దాని వద్దని కర్ణుని హెచ్చరించు చేయించుకోక నారాయణ 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 సరే సూర్య భగవాన్నకు నా నమస్కృతి నాయన కర్ణకుమార నీ అందుగల వాత్సల్యం చేత నీకు ఒక హితోపదేశం చేయాలని వచ్చాను కన్యుడు కొన్ని క్షణాలలో ఇంద్రుడు నీ కవచ కుండలాలు యాచించడానికి వస్తున్నాడు అవి మాత్రం ఇవ్వక నాయన దేవ దానశీలుడని పేరుగాంచిన వాడను వచ్చిన అర్థిని వ్యర్థునిగా పంపలేను దేవేంద్రుని చేయి క్రిందై నా చేయి మీదవడం జన్మ సార్థక్యం కదా దేవ క్షమించండి మహాదాత కర్ణ భిక్షాందే భిక్షాందే మహాశయ మీరు కోరేది ఏమిటి దానశీల నేను కోరేవి నీ శరీరంలో భాగములుగా ఉన్న సందేహం ఎందుకు చెప్పండి మహాదాత మీ సహజ కవచకుండలాలు దానం చేయమని ప్రార్థిస్తున్నాను కవచకుండలాల నిరభ్యంతరంగా ఇస్తాను కానీ వీటి వల్ల మీకేమి ప్రయోజనం నేను అర్థించేయవే ఇస్తావా లేదా నాకు అపకారం కలిగించేది మీకు ఉపకారం లేనటువంటి దానం కోరుతున్నారు మహేంద్ర దీనికోసం ఈ వేషంలో ఇంత శ్రమపడి రావాలా సంతోషపూర్వకంగా ఇస్తాను స్వీకరించండి
महाराजा पड़रानी पाटलु पड़ी पांडु कुमारुल अरण्याज्ञातवासमुलु गड़िपिरागलिगारु वारिनि आदरंतो पिलिचि वारि राज्यभागमु वारिकिच्चि आनाडु नी वाडिन माट निलुपुकोनवलसिनदि अला जरुगुकपोवडं दुरदृष्टमे नन्नु एं चेयमंटावु पुरुषोत्तमा इप्पुडु वारि ईसुरोसमुलु लेकुंडा वारि भागमु वारिकिम्मनि प्रार्थिस्तुन्नारु इंका आलस्यं चेयुट धर्मं कादु पुरुषोत्तमा నీవు చెప్పినది అవశ్య కర్తవ్యం కానీ ఇక్కడ నా పెద్దరికం కేవలం నామమాత్రమే నీ వెరుగవా ఎరుగుదును మామా నీ కుమారుడు దుర్యోధనుడు దురాశకు లోనై ద్వేషానికి దాసుడైనాడు అనుపమాన శౌర్యధనులైన ఆత్మబంధువులను దూరము చేసి పనికిరాని పరసహాయం మీద ఆధారపడున్నాడు నీ సాయం కోరి పాండవులు ఆ పొరపాటే కదా చేశారు గోపాల కృష్ణుని సాయం పనికి మాలినదని ఆశకుని ఎవరి సాయం పనికి మాలినదో నిర్ణయించగలిగినది ఈ సభారంగము కాదు సంగ్రామ రంగం తగిన మాట మిత్రమా నాయనా సుయోధన ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది ప్రత్యక్షర సత్యము మనకందరికీ తక్షణ కర్తవ్యము జగత్ కళ్యాణ కారకం ధన్యవాదాలు గోపాల నీ మాటలకు భీష్మునంతటి వాడి యోగ్యతా ముద్ర వేశాడు ఆ మహాత్ముని మాటలు అర్థం చేసుకొనుటకు చాలా వివేకము కావలెను శకుని నాయన సుయోధన యుద్ధమంటే మూడక్షరముల మెత్తని మాట అనుకుంటున్నారు కాబోలు కాదు అది త్రుటిలో సర్వనాశనం చేయగల మహామారి ఆ వినాశము కలహానికి దిగిన మీ సోదరులకు మాత్రమే కాదు లక్షలాది నిరపరాధ ప్రజలను చుట్టివేయు సుభిక్షమగు సామ్రాజ్యం తరతరాలుగా మనము సంపాదించుకున్న సభ్యత సంస్కృతి విజ్ఞానము మానవత్వము మత్సునకైనా కానరాకుండా మట్టిపాలకు ఉడుకు రక్తం వల్లను ఉచిత జ్ఞానం లేకపోవుట వల్లను యుద్ధం యుద్ధం అని కలవరిస్తున్నారు యుద్ధం అంటే ఏమనుకున్నారు ఏం అది ప్రళయానికి మారు పేరు ఈ
జ్ఞానోదయం ఇప్పుడు కలిగింది కురుపితామహ. నీవు పరరాజుల పైబడి యుద్ధములు చేసి వీరాధివీరుడని పేరు గడించుకున్నప్పుడు ఈ జ్ఞానము లేదే. నీ అభిమాన పౌత్రులు దిగ్విజయములు చేసి రాజసూయము చేయబోయినప్పుడు యుద్ధములు వలదని నీవు చెప్పినట్టు కానరాదే. ఆనాడు వారికి యుద్ధము క్షత్రియోచిత కార్యము, అమృతప్రాయము. ఈనాడు మనకది విషతుల్యము అంటరానిది. వీరి మాటలు లెక్క చేయకు మహారాజా. పటుత్వముడిగిన పరమ వృద్ధులు యుద్ధములు వలదనక ప్రోత్సహిస్తారా? సమరమటంచు మీదిటుల సంకలు వృద్ధుట చోద్యమాయే, సమరమునంద కాదన్న ప్రజాక్షయ మెట్టిదో. పండువంటి దేశము గను బాధలెట్టివో, విచక్షణ చేయరే వద్దు కూడది సమరము సర్వనాశనము. శాశ్వత సౌఖ్యము శాంతి ఏసుడి. చాలా చక్కని ఉపదేశం చేశావు కృష్ణ, కానీ ఈ మహోపదేశము మాకు కాదు, మీ పాండవులకు. ఇది విని అయినా వారు రాజ్యము భాగము అని కయ్యానికి రాకుండా సుఖంగా ఏందైనా గడపవచ్చునేమో. నిజం మామా, నిజం. గోపాల, ఇది మాకు క్రొత్త పాఠం కాదు. ఈ వయోవృద్ధులందరూ విసుగు విరామం లేకుండా వల్లించిన పాత పాఠమే. 13 సంవత్సరాలు కష్టాలతో గడిపాం గడిపాం అంటారే, ఎవరిని ఉద్ధరించడానికో వారు పలికిన ప్రగల్భాల ప్రకారం గడుపుకున్నారు. దానికి మేమిప్పుడు రాజ్య భాగం ఇవ్వాలా, లేకుంటే కయ్యానికి కాలు దువ్వడమా? ఒట్టి దురాశాపూరి. సుయోధన, ఆ 13 సంవత్సరముల తరువాత వారి రాజ్య భాగం వారికిస్తామని మీ తండ్రి ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవద్దా? జనకులు చేసినది అనధికార వాగ్దానం. గెలిచిన వాడు మా మామ శకుని. ఇంతకు వారి రాజ్య భాగమని ఏముంది? ఆనాడు వారికిచ్చిన రాజ్య భాగము కాదా ఇంద్రప్రస్థము? అదే, దాక్షిణ్యం కొద్దీ జనకులు వారికి చూపిన వసతి. వసతి చూపినందుకు వాసాలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు వారి దుష్ట స్వభావాలు బాగా తెలిసిన పిదప ఇక అలా జరుగుటకు వీలే లేదు. అయితే దుర్యోధన, పాండవులే దుష్ట స్వభావాలు అంటావా? అవును, ఆ దుష్ట స్వభావం వల్ల కష్టం పొందిన మాకు తెలుసు, కానీ మీకెలా తెలుస్తుంది? తండ్రి లేని బిడ్డలు కదా అని ప్రేమతో పెంచి పెద్ద చేశారా జనకులు? ఆ విశ్వాసం వారికి రవంతైనా ఉంటే మాపై ఇంత ద్వేషభావంతో ప్రవర్తిస్తారా? ఇదే నా ధర్మము. పైగా మేము వారిని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా ప్రచారం చేస్తే అసత్యాన్ని కూడా లోకం సత్యమని విశ్వసించవచ్చు. మేము వారిని చంపాలని ఉద్దేశమే మాకు గట్టిగా ఉంటే మేము నూరుగురము కలిసి ఆ 5 గొంతుకులను కిక్కులు మనకుండా నొక్కి పారవేయలేకపోతామా? ఆలోచించండి. ఈ శకుని మాయాజూదం వల్ల కదా ఈ దురవస్థ. మాయాజూదం ఆటకు రమ్మన్నామే కానీ అన్ని ఒడ్డి ఓడిపోమన్నామా? చేతగాక ఓడిపోయి అది మాయాజూతమని అసత్య ప్రచారం ప్రారంభించాడు ధర్మతనయుడు పచ్చి జూతగాడు. ఆ దుర్వ్యసనం కలవారికి దురవస్థలు తప్పుతాయా పితామహ? దుర్యోధన, నీ వాదన ప్రవుడి అపూర్వం. ఆనాడు సభలో ద్రౌపదికి కూర్చిన భంగపాటు కూడా సమర్థనీయమేనంటావా? గోవింద, భర్త ఆటలో ఒడ్డి ఓడిపోయాడు కాబట్టి ద్రౌపది గెలిచిన వారి సొత్తు. చెప్పిన టూడిగము చేయవలసిన తొత్తు. క్షమించు, ఆమె అంత గర్వంతో అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడు విజేతలు రాతసిరి గలవారు ఊరుకుంటారా? ఈ వృథా నిందారోపణలు ఎందుకు? జరిగింది ఏదో జరిగింది. గతాన్ని మరచి పాండుకుమారులు మీ సఖ్యాన్ని అపేక్షిస్తున్నారు కదా. తాత, ఇంతలోక అనుభవం కలవాడవే నీవు కూడా నమ్ముతావా నిజంగా వారు సఖ్యముని అపేక్షిస్తున్నారని? వారు సఖ్యంగా ఉండడానికి ఆనాడు చేసిన ప్రతిజ్ఞలకు తిలోదకాలు ఇవ్వబోతారా? లేక సఖ్యంగా ఉండే నా తమ్ముడు దుశ్శాసనుడి రక్తం త్రాగి నా తొడలు విరుగ కొట్టబోతారా?
మంచి మాట తాత. ఇది ఒక నెపము. వారికి కలది వైరము ద్వేషమే. వారికి ద్రోహ చింతన ఉంటే దాని ఫలితం వారు అనుభవించకపోరు. ఏమైనా వారి రాజ్య భాగం వారికి అప్పగించటం ధర్మం. రాజ్యాలు ధర్మ భిక్షగా స్వీకరిస్తారా గాంగయ్య? భూమి విశాలం, పరాక్రమవంతులైతే ఎందరు రాజులను జయించరాదు, ఎన్ని సామ్రాజ్యాలు సంపాదించరాదు. సాలించు రాజయ్య, ఇలాంటి ఉపదేశాలు తలకెక్కించే ఈ దుర్యోధను యుద్ధ దృగ్గా చేశావు. ఈ కయ్యానికంతటికి కారణము కర్ణుడు. అంతకంటే మూల కారణము నీవేనేమో భీష్మ. ఆనాడు రాజ్యత్యాగము చేయకపోతే ఈనాడు ఈ కలహమే ఉండేది కాదు కదా. నిజము శకుని, నిజం. నాటి మహానందకరమైన కార్యానికి నేడు విచారించవలసి వస్తుంది. విచారం ఎందుకు తాత? ఇప్పుడు నీ ప్రతిజ్ఞను నీవు ఉపసంహరించుకో. నీ రాజ్య సర్వస్వం నీకు అర్పించి మేము సుఖంగా ఉంటాం. లేదా మా బుద్ధికి తగినట్లు పాలన చేయని. ఇప్పుడు నీ పాలనను ఎవ్వరూ కాదనలే దుర్యోధన. కుమార, వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు ఇందరు చెబుతున్న మాట విన్నాయినా? తండ్రి, ఆ మాట మాత్రం చెప్పకండి. వారికి రాజ్యభాగం ఇవ్వడానికి నేను అంగీకరించను. ఇవ్వక తీరదని మీరు ఉద్దేశిస్తే మేము కాదనం. వారిని పిలిపించుకొని రాజ్యం మేలించుకోండి. మేము నూర్గురము, ఏ అడవులకైనా పోతాం, ఏ అగ్గిల్లోనైనా పడతాం. అంత మాట అనుకున్నా ఆయన. విన్నావా జనార్దన కుమారుని మాటలు? ఇక నేనేం చేయగలను? దాపరకం ఎందుకు మామా? వారి రాజ్య భాగము వారికిచ్చుటకు నీకు కూడా మనసు లేదు. మనసుంటే మార్గం లేకపోదు. నా రాయభారం ఇలా విఫలం అవుతుందని ఊహించే ఆ ఉదార స్వభావుడు యుధిష్ఠిరుడు తుది మాటగా చెప్పమన్నది విను. పోరు నష్టంబు మన బాంధవులకు నెల్ల సర్వనాశంబు, వలదట్టి జయము మాకు గ్రాసవాసాలకే లోటు గలుగకుండా, ఐదు గ్రామాల నిమ్ము మాకదియ చాలు. తండ్రి కుమారులే కాని పరాయి వారు కారు కదా. అట్టి వారితో స్నేహంగా ఉండడం ఎంత శ్రేయస్కరమో ఆలోచించు కుమారా. అమ్మా, పాండవులు మాకు పినతండ్రి బిడ్డలా? యముడు మాకు పినతండ్రి, ఇంద్రుడు, వాయువు మా జనకునికి తమ్ములు అంటావా తల్లి? జరగవలసిందేమో జరగక మానం. మంచికో చెడ్డకో మేము ఇవరకే దృఢ నిశ్చయమయ్యాము. మాతృప్రేమతో అనుగ్రహించి మాకు విజయమో వీరస్వర్గమో లభించేలాగా ఆశీర్వదించు తల్లి. గోపాల, ఇక వాదోపవాదములు నిష్ప్రయోజనములు. ఆ ధర్మతనయుడితో మా నిశ్చితార్థముగా ఇలా చెప్పు. యుద్ధమునకు తలపడినప్పుడు తన బలము ఎదిరి బలము దురభిమానరహితంగా విమర్శించుకునవలను. ఆ అర్జునుని తేరిపార చూడగలిగిన వారు మీ పక్షములోనే కాదు, ముల్లోకములలోనూ లేరు. నమ్ము, నా సారథ్యము శత్రువులకు అనర్థదాయకము కాకుండా పోవునా. ఇన్నిటికీ తోడు దుర్యోధన, ధర్మము వారి పక్షముననున్నది. వారు జయించక తప్పదు. ఆ మాట అనబోకు ఎదుపుంగవా. యుద్ధములో జయాపజయాలు ఒకరి ఆధీనములు కావు. మేమే జయించవచ్చు, లేదా నీవన్నట్లు ఆ పాండవులే విజయము సాధించవచ్చు. భీష్మ ద్రోణాది మహావీరు పక్షపాతముతో వారి ఎడల దాక్షిణ్యము చూపిన ఎడల వారు జయించవచ్చు. నీ దురూపదేశములను అనుసరించి అధర్మములను ఆచరించినందువలన వారు జయించవచ్చు. అంతేకాని ధర్మబద్ధంగా పాండవులు గెలుస్తారనటం సర్వాబద్ధం. ఈ సత్యము ఈనాడు కాకపోయినా రేపైనా లోకము గుర్తించక మానం. అన్యాయాలకు అధర్మాలకు పాల్పడక కేవలం పరాక్రమం మీదనే ఆధారపడి యుద్ధము చేసిన ఎడల విజయము మా రాజరాజునకు తథ్యం. మేలు కర్ణా, మేలు. ఈ తుంటరుల పరంధాములకు కీడు చేయడానికి ఏదో కుతంత్రం పలుచున్నారు సూరిదేవి. మహానుభావ జనార్దన, ఈ దుష్టులు నీకేమి అప్రియము చేస్తారో అని మనస్సు తలడిల్లుతోంది. త్వరగా నీవి ఈ స్థలం విడిచిపోవటం మంచిదనుకుంటాను. నన్ను నివ్వానిగా నెంచినావు మామా, భయము చందకు నాకెట్టి బాధ రాదు. వీర
కాదు ఇతి వారొక వేవురైన అగ్నిపైకే గుమ్మిడుతలే యగు దురధిపా దైవోపహతులను ఎవ్వరూ రక్షించలేరు కదా. నీ
దశరథ ఇక నన్ను పరీక్షించటమని ఆశీర్వదించు. శాశ్వత కీర్తిరస్తు. ఇక యుద్ధం అనివార్యం. సర్వస్యాప్తై ఆప్తై సర్వస్య సర్వస్య జిత్తై జిత్తై సర్వం సర్వమేవ ఏవ తేన తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి. తాత భీష్మ సర్వసైన్యాధిపతివి, వీరాధి వీరుడవు, దివ్య తేజ సంపన్నుడవు, అనేక దివ్యాస్త్రములను ఆర్జించి భార్గవ రామునంతటి వారిని నిర్జించిన ధీరుడవు, అనన్య సామాన్య పరాక్రమ విభూషితుడవు. నీ ఎదుట నిలువగల వీరుడా పాండవ పక్షంలో కాదు, ఈ ముజ్జగాలలోనూ లేడు. మాకు శత్రు సంహారము విజయ స్వీకారము నీమూలాన్నే జరగాలి. నీవే ఈ కౌరవ మహాసామ్రాజ్యానికి వజ్ర కవచము. మేమందరము నీ ఆజ్ఞానువర్తులం. నీ చేతులతో మాకు విజయం ప్రసాదించు పితామహ. దుర్యోధన మహారాజా, ముసలినైన నన్ను విస్మరించక సర్వ సైన్యాధిపతిని చేసి మేలు చేసినావు. నీవన్నట్టు అవక్ర పరాక్రమంలో నన్ను ఎదిరించగల వీరుడు పాండవ శిబిరంలో లేడు. రేపే యుద్ధం ఆరంభించి చిత్ర విచిత్ర వ్యూహారచనతో దివ్యాస్త్ర శస్త్ర ప్రయోగంతో పాండవ సేనలను చించి చెండాడగలను. సందేహించను. మన బలములు స్వల్పములు కావు. అర్థరథులు, సమరథులు, మహారథులు అసంఖ్యాకులుగా ఉన్నారు. వారి వెనుక అతిరథ శ్రేష్ఠులు. ద్రోణాచార్యులు, అశ్వత్థామ, మన కర్ణుడు. కర్ణుడు అర్థరథుడే. ఏమి, నేను అర్థరథుడనా? అసత్యవాది. నిన్ను పెద్ద చేసి అడిగినందుకు నీ నీచ స్వభావము కనబరుచుకున్నావు. కోపము లోపాలను తొలగించదు కర్ణ. నీ తేజ పరాక్రమాలు కవచకుండలాలతోనే నిన్ను విడనాడాయి. భార్గవరాముల కడ నేర్చిన విద్య వారి శాపంతోనే రూపుమాసింది. మాసిందో లేదు, నీ పతనానంతరం చూపిస్తాను. ప్రాణమిత్రమా, పగవారి పట్టు. ఈ ముసలి వరడే అర్ధరథుడు, పరమ వ్యర్థుడు, నికృష్టుడు. కర్ణ, ఇతని మీద ఆశ పెట్టుకోవడం నిరర్థకం. ఇతని ముఖం చూడకూడదు. కర్ణ, కర్ణ, దృష్టద్యుమ్న అతిరథ శ్రేష్ట, పాండవ సర్వ సైన్యాధ్యక్ష, మహాత్మ ధర్మనందన, ఇందరు పెద్దలుండగా నన్ను సర్వసేనాధిపతిగా చేసినందులకు కృతజ్ఞుడను. కృష్ణ పరమాత్మ, నా బాధ్యతను నిర్వర్తించినట్లు ఆశీర్వదించు. విజయీ భవ. అదిగో ప్రభాత సింహం. సైన్యాధ్యక్ష, ఇక 2 గంటలలో యుద్ధం ఆరంభము కానున్నది. అవును. సేనాధిపతులారా, మీ మీ నిర్ణీత స్థానంలో అప్రమత్తులై ఉండండి. సర్వసైన్యాధ్యక్ష, సర్వసైన్యాధ్యక్ష. Thank you.
ఏకాచిత్వం సార్థకం అయ్యేలాగా బాణాలు ప్రయోగించు. క్షమించు బాబా, నేను యుద్ధం చేయలేదు. వీరాధి వీరుడవు, దివ్య శస్త్రాస్త్ర సంపన్నుడవు అనుకున్నాను, కానీ పరసేనలను చూసి ఇలా పిరికికండ చూపుతావు అనుకోలేదు. పిరికితనం కాదు బాబా, అటు చూడు. పెంచి పెద్ద చేసిన పితామహుడు, విద్యను నేర్పిన గురువులు, సోదరులు బంధువులు మీరినే కదా చంటూ రాజ్యలాభం పొందాలి. నేను ఈ పాపాన్ని కొడుకట్టలేను బాబా. ఆగొచ్చు. ఎంత అజ్ఞానమైపోయావు, నీవే వీరినందరినీ చంపేవాడిని అనుకుంటున్నావా? చేసిన కర్మయే జీవికి చుక్కాణి, కర్ణధారుడ కార్యకారణుండ అనుభవించక తీరదా కర్మ ఫలితంబు, చావైన బ్రతుకైన సౌఖ్యమైన ఆ రీతి నేమున్ని వీరల జంపితి, పేరు మాత్రమి నీది వీరవర్యా, ధర్మంబు తగ్గి అధర్మంబు పెరుగుచో నన్ను నేనే సృజించుకొనుచునుందు. దుష్టులకు నష్టి శిష్టుల పుష్టి గూర్ప, పుట్టుచూడును యుగ యుగంబు నన్ను నేను, సర్వమును నేనే నాలోనే సర్వముడు, చూడు నిచ్చితి దివ్య చక్షుగును పార్థ. మీ దివ్య స్వరూపం చూచి ధన్యుణ్ణయ్యాను. అజ్ఞానం పటాపంచనైంది, కర్తవ్యం అజ్ఞానించు. అర్జున, గాంధీవం ధరించు, కౌరవ సేనలను చీల్చి చెండాడు. సేనలు 7 రోజులు ఇలా నిలవగలిగేవా అనుకుంటున్నారు? మీ మిత్రులు, అర్థమైంది సుయోధన, వివాదము అప్రస్తుతం. నేడు చూదుగాని మీ తాత భీష్ముడు కాదు, ప్రళయకాల రుద్రుడవుతాడు. ధన్యులం పితామ. పరాక్రమం చూపండి, అరాచులను పొడి పొడి చెయ్యండి.
ప్రాణవాయువును నొప్పిస్తున్నాడు. భీష్ముని తగట బాణాలను ప్రయోగించు. వేస్తూనే ఉన్నాను బాబు. ఇక సహ్యం పరాదు. నేనే ఇతన్ని వధించి నిన్ను కాపాడతాను. బాబా, చక్రం పట్టమని మాట ఇచ్చా మహాత్మ. ఆపకు అర్జున. రాకృష్ణ, నీ చేతిలో మరణించటం కంటే ఈ జన్మకు సాఫల్యమే ఉంది దేవా. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా పటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంకించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు విడుగు మర్జునాయని నాదు విశిఖ వృష్టి తెరలి చన్ను తెల్చు దేవుడు దిక్కు నాకు అందుకే చక్రం పట్టాను. ఉండదు కదా మహాత్మ, మాకు అపజయమైన ఓర్వగలము గాని నీకు అపవాదం ఓర్వలేము. ఇంకా అతన్ని జయించడం ఎలాగా? శస్త్రాస్త్రములు చేతిలో ఉన్నంత వరకు తన్ను జయించుట దుర్లభమని తాతగారే చెప్పారు. తాత చేత అస్త్ర సన్యాసం చేయించాలన్నమాట. భలే బుద్ధిమాన్ సహదేవ, మంచి యోచన. భీష్ముడు ఎందుకు అపం చేస్తాడు? మహావీరులు కొన్ని సమయాలలో అస్త్ర సన్యాసం చేస్తారు. మన భీష్ముడు ఆడువారితోనూ నడిమంత్రపు మగతనం కల వారితోనూ యుద్ధం చేయడు. ఏం లాభం? మనలో అందరూ మీసమున్న మగ యోధులే గాని ఆడయోధులు లేరే. నారాయణ నారాయణ. సమయానికే వచ్చారు మహర్షి. మనకున్న ప్రఖ్యాతి అది నాయన. ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారు. నీకు తెలియని రహస్యాలుంటాయా నారద? మన వీరులలో ఆడుదిగా పుట్టి తరువాత మగవాడైన వారు ఎవరైనా? పరమాత్మ, నీకు తెలియనట్లు నన్ను అడుగుతున్నావా? నేడు మన సిక్కండి. సిక్కండా? అవును, భీష్ముని చంపడానికి ఈశ్వర వరప్రసాదిగా పుట్టాడు. చాలు ధర్మజ, అర్జున, ఇక రేపటితో భీష్ముని పని సరి. కృష్ణ, అర్జునుడికి నిన్నటి ఆయాసం ఎక్కువయ్యిందా? పార్థసారథివి పరుల సారథివయ్యా. పరుని సారదో పార్థసారదో, ముందు నీ ప్రాణాలు కాచుకో భీష్మ. శిఖండి, నన్ను తప్పించుకుని పోవుటకు ఆ పరశురాముని కాదు. కావు, మగువగా పుట్టి నడిమంత్రపు మగతనం పొందిన మానహీనుడవు. నీ పోటి వాని మీద శస్త్ర ప్రయోగం చెయ్యనని నా నియమం. నాకు అలాంటి నియమాలు లేవు, కాచుకో. నీకు తోచినట్టు చెయ్యి. ఇదిగో ధనుర్బాణాలను విసర్జిస్తున్నా. అర్జున, అర్జున, మహని
నా మాట విను. ధర్మం పాండవుల పక్షాన ఉన్నది. యుద్ధంలో అనపక్షం సర్వనాశనం కాక తప్పదు. ధర్మరాజు కోరినట్లుగా క్షమించండి పితామహ. రాజ్యభాగం ఇవ్వమని తప్ప మరి ఏమైనా ఆజ్ఞాపించండి. ఇంకేమీ లేదు. దాహం దాహం. సోదరా మంచినీళ్ళు. అంపసయ్య మీదనున్న మహావీరుడికి ఈ నీళ్ళ. అర్జున పవిత్రమైన పాతాళ గంగోదకం రప్పించు. అవశ్యం. చేతిలో ఉంది కదా, ఏం చేయి నిశ్చయించావు తండ్రి. అమ్మా నీ ఆశీర్వచన బలంతో కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ జీవయాత్ర ఇంతటితో ముగింపదలచాను తల్లి. మహావీర ఇది దక్షిణాయనం కదా. తెలుసును పరంతమ్మ, ఉత్తరాయణ ప్రవేశం వరకు ఈ అంపశయ్య మీదనే ఉంటాను. అలాగే చేయినాయనా. పురుషోత్తమ కుమార్ని కొంచెం విశ్రాంతి తీసుకొనియండి. చెప్పుదామనే వచ్చావా దేవి? దేవి నన్నలా పిలవకు నాయన. ఒక్కసారి అమ్మా అని నోరారా పిలువు తండ్రి.
నిన్ను అమ్మ అని పిలవడం పవిత్రమైన మాతృశబ్దాన్ని మలినం చేయడమే, లోకంలోని అమ్మలందరినీ అవమానించడమే. కన్నబిడ్డవు నువ్వు అలా అంటూ ఉంటే నా హృదయం బ్రతలవుతుంది నాయన. నీకు హృదయం ఉన్నదా? కన్ను తెరువని పసికందుని గంగ పాలు చేసిన పాపాన్ని కొడిగెట్టినది మాతృహృదయమా? కన్నబిడ్డ ఏమయ్యాడో ఎలా ఉన్నాడో అని చూడనైనా చూడక ఇన్ని సంవత్సరాలు సుఖంగా కాలం గడిపినది మాతృహృదయమా? అస్త్ర విద్యా ప్రదర్శన నాడు అనేకుల సమక్షంలో ఆ కన్న కొడుకుని నీచ జన్ముడని నికృష్టుడని దుర్భర అవమానాలు పాలు చేస్తుంటే చూస్తూ మిన్నకున్నది మాతృహృదయమా పాషాణమా? రాక్షసులు పిశాచులు కూడా నీ వెళ్ళి ప్రవర్తించలేరే. చంపి ఉండిన లేక తెగువతో నీవే నన్ను పెంచుకున్నా, ఈనాడి రక్తపాతము బంధునాశము ప్రజాక్షయము ఉండేవు. మానవత్వం పోయి రాక్షసత్వం విజయతాండవం చేశాను అమ్మా. నిజంగా నీవే ఈ భారత మహాసంగ్రామానికి కారణం తల్లి, నీవే దీనికి అంతటికీ కారణం. నిజం కుమార్ నిజం. ఆ సత్యాన్ని గుర్తించలేక దీనికంతటికీ నీవే మూల కారణమని ప్రపంచం నిన్ను నిందిస్తుంది నాయన. పోనీ అమ్మ పోనీ, అప్రయత్నంగానైనా కన్న తల్లి నిందాభారాన్ని భరిస్తూ రుణం తీర్చుకుంటున్నా. రుణం తీర్చాలంటే మరొక పని చెయ్యాలి నాయన, అది అర్థించడానికే వచ్చాను. ఏమిటమ్మా అది? నా వాగ్దానాలకు ప్రతిజ్ఞలకు విరోధంగా ఉండేది కాదు కదా? ఏమీ లేదు నాయన, ఈ యుద్ధంలో పంచపాండవులు సజీవులుగా ఉండేటట్లు వాగ్దానం చెయ్యి. అంగీకరించాను తల్లి, కర్మజ భీమ నకుల సహదేవులను నేను చంపను, అర్జునుణ్ణి మాత్రం ప్రాణాలతో విడువను. దీనికి తిరుగులేదమ్మా. అర్జునుడు మరణిస్తే నాతో కలిసి పంచ పాండవులు ఉన్నట్లే కదమ్మా. అంతేనా తండ్రి? అంతేనమ్మా. కృష్ణ తుల్యుడైన నీవుండగా నాకు ఆ భయం లేదు.
ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ దుర్యోధన ప్రతిజ్ఞ తాత నీ ఆశీర్వచనం వల్ల శత్రువులను జయించి మా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ప్రతిజ్ఞ నెరవేరకపోతుందా నాయన నేనేమి చేయలేదు పితామహ చేసినా చేసినట్లు కనిపిస్తావా దేవా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి నీ సంకల్పం నీవు నెరవేర్చుకున్నావు మహాత్మా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది నేడు మాఘ శుద్ధ ఏకాదశి హరివాసనము ఇక నేను తనువు చాలిస్తాను మంగళప్రదమైన నీ దివ్య స్వరూపాన్ని ఒక్కసారి నా కళ్ళకు చూపించు దేవా దేవ దేవ జీవాత్మక దేవవంద్యా శంఖ చక్ర గదా పద్మచారు హస్త వాసుదేవా త్రివిక్రమ వరద పరమ పురుష ప్రణుతి యునార్చద కరుణ గనుమ ఈ మాఘశుద్ధ ఏకాదశి నీ పేరిట భీష్మ ఏకాదశిగా పర్వదినమై ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది అఖిల లోక వినుతా